అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై షార్ట్ డిస్కషన్ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకోగా ముఖ్యంగా 3290 కోట్ల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి బాకీలు రద్దు చేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్థించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో 2.6 లక్షల ఇళ్లు రానున్న 2.5 ఏళ్లలో అంతకన్నా ఎక్కువే కడతాం తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పి ముఖ్యమంత్రి నిన్న చాలా స్పష్టం చేశారు. మరి ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? అలాగే ఇప్పటివరకు జరిగిన అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్దకు చేరుతున్నాయి, ఎవరిని వదిలిపెట్టేది లేదు, 90 రోజుల్లో విచారణ పూర్తవుతుంది, అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక నోట్ల రద్దు అంశంలో నిన్న ప్రతిపక్ష కలిపి ప్రధాని మీద ముప్పేట దాడికి దిగాయి. కొన్ని పార్టీలు అందరూ పార్టిసిపేట్ చేయలేదు, సిపిఎం, ఎన్సిపి, జేడీయూలు అందులో పార్టిసిపేట్ చేయలేదు. అయితే ప్రధాని ఈ కష్టాలకు బాధ్యత తీసుకుంటూ రాజీనామా చేయాలి, లేదా తను చేసిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నందుకు ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మమతా బెనర్జీ కూడా స్వతంత్రం తర్వాత ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని చెప్పి మరొకసారి ఆవిడ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ అంశాలకు సంబంధించిన విషయంలో మాట్లాడదాం. మనతో పాటు జి చిన్నారెడ్డి గారు, వనపర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యదర్శి. వి శ్రీనివాస్ గౌడ్ గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కొత్తగూడ దయాకర్రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు. చిన్నారెడ్డి గారు, ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఆలస్యమైందని అడ్మిట్ అయిపోయారు ముఖ్యమంత్రి గారు, దానికి కొన్ని కారణాలు కూడా చెప్పారు. సో అక్కడ విమర్శించే అవకాశం కాంగ్రెస్ కి ఉందా లేదా? రెండోది, ఏదేమైనా 2.5 ఏళ్లలో 2.6 లక్షల ఇళ్లు కట్టి తీరుతాం అని చెప్పారు, ఎంతవరకు సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రణాళికలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అంశం చేర్చడం జరిగింది. వారు పాల్గొన్నటువంటి దాదాపు 100 పైపడి బహిరంగ సభల్లో కూడా 2 బెడ్రూమ్ ఇళ్ల గురించి చాలా గొప్ప ఎత్తున ప్రచారం చేసుకోవడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు చూస్తే ఒక ఎమ్మెల్యేగా నా అనుభవం చెప్తా ఉన్నా, అంటే మొదటి సంవత్సరం ఏమీ రాలేదు, 2వ సంవత్సరం ఒక 400 ఇళ్ళు ఇచ్చారు. ఈనాటి వరకు కూడా 1 ఇల్లు కట్టలే మేమైతే, 1 ఇల్లు కట్టలే. తర్వాత 2వ సంవత్సరం 1000 ఇళ్ళు ఇచ్చారని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తేనే తెలుస్తూ ఉంది. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి మొదటి 2వ సంవత్సరం ఒక 400 ఇళ్ళు, మొత్తం 1400 ఇళ్ళు ఇచ్చారు. కానీ 1 ఇల్లు నిర్మాణం కూడా నా నియోజకవర్గంలో అయితే జరగలే. వారే ఒప్పుకుంటా ఉన్నారు 1400 ఇళ్ళు ఎదగో కట్టాము ఇంతవరకు మొత్తం రాష్ట్రంలో. అది కూడా వారు ప్రారంభోత్సవం చేసిన ఎర్రవల్లి, నరసన్నపేట, ఈ ఐడిపిఎల్ కాలనీ ఇలాంటివి ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక మోడల్ గా చూపించడానికి 1400 వారే ఒప్పుకున్నారు. దాదాపుగా ఒక 26,000 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయని చెప్పినారు. ఒక 26,000 ఇళ్లకు టెండర్ ప్రాసెస్ కావాల్సిందన్నమాట చెప్పినారు. మొత్తం 2,60,000 ఇళ్లు మేము మంజూరు అయితే ఇచ్చినామని చెప్తున్నారు. మంజూరు ఇవ్వడం ముఖ్యం కాదు, అది ఎంతవరకు పూర్తి చేస్తా ఉంటున్నారు, అవసరమైతే కొన్ని ఎక్కువే కడతాం తప్ప తగ్గే ప్రసక్తి లేదు వెనకడగా అని చెప్పారు. లేదు, వారు చెప్తుంది అంటే ఈ 2.5 లక్షల ఇండ్లే కాకుండా ఇంకా చాలా ఇండ్లు ఇంకా రాబోయే 2.5 సంవత్సరాల్లో కడతామని చెప్తున్నారు. అంటే మంజూరు ఇచ్చినటువంటి ఇండ్లు నా అనుభవంతో చెప్తా ఉన్నా, 1400 ఇండ్లు నా నియోజకవర్గానికి వస్తే 1 ఇల్లు కూడా నిర్మాణం ఇంతవరకు జరగదు. అంటే దానికి ప్రధాన కారణం ఏమంటే మీరు 5,04,000 రూపాయలు గ్రామీణ ప్రాంతం అంటున్నారు, పట్టణాల్లో అయితే 5,30,000 అంటా ఉన్నారు, అదే జిహెచ్ఎంసీ అయితే 7 లక్షలు అంటా ఉన్నారు. కానీ నిర్మాణ ఖర్చు వాస్తవంగా చూస్తే మీరు కట్టేటువంటి నరసన్నపేట అడగండి, లేకపోతే ఎర్రవల్లి అడగండి, లేకుంటే ఐడిపిఎల్ ఈ కాలనీస్ అడగండి, ఎక్కడ 10 లక్షలు తక్కువ కాలి. అందుకని ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేకపోతా ఉన్నాడు, ఎందుకంటే ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగింది. వీరేమో చాలా గొప్ప ఎత్తున 2 బెడ్రూములు, మరి గొప్ప ఎత్తున అన్నారు, ఎందుకంటే ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తున్నారు 70 ఇళ్ళు కట్టం మేము కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తి చేయలేదనుకోండి, చాలాసార్లు 70 ఇళ్ళని వ్యాఖ్యానించారు. శుభ్రంగా ఒక ఫ్యామిలీ అన్ని విధాల సౌకర్యంగా ఉండేలా డబుల్ బెడ్రూమ్ కడతా అంటున్నారు. సో అందులో కొద్దిగా ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారు. అంటే మీ ఎంతవరకు అందులో పాసిబిలిటీ ఉందనుకుంటున్నారు ఒక అంశం. రెండోది, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు 3,920 కోట్ల గృహ రుణమాఫీని ఎట్లా చూస్తున్నారు మీరు? ఆఫ్ కోర్స్ నేను స్వాగతించారు. లేదంటే ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. అంటే 3,920 కోట్ల రూపాయలు అంటే ఎవరైతే ఇళ్ళు పొందినటువంటి లబ్ధిదారులు కట్టాల్సి ఉండడం, వాస్తవంగా లబ్ధిదారులు కడతారని కూడా ఎవరికి నమ్మకం లేదు. అంటే వాస్తవంగా మనం ఇచ్చినప్పుడు సబ్సిడీ బ్యాంక్స్తో టైఅప్ చేసుకుని ఆ డబ్బు తీసుకుని మనం కడతా ఉన్నాం. ఇవాళ బ్యాంక్స్తో మాట్లాడి నేను ఏమైనా పత్రాలు కనుక కుదబెట్టింటే నాకు తెలిసినంత వరకు పత్రాలు కూడా కుదబెట్టలేరు. వాళ్ళకి ఏదైతే ఇంటి స్థలం ఉందో ఆ ఇంటి స్థలం ఒకటే కుదబెడతాం, ఆ ఇల్లు మార్టిగేజ్ చేసుకుంటుంది ప్రభుత్వం. బ్యాంక్స్ మార్టిగేజ్ చేసి ఆ లోన్ తీసుకుంటా ఉన్నాం. రేపు ఆ రుణమాఫీ అయిన తర్వాత మీకు ఆ ఇంటి స్థలం యొక్క ఆ పత్రం కానీ దాని తర్వాత ఇల్లు కానీ మీకు ఇస్తామని మాట చెప్పినారు. ఆ బెనిఫిషి ఇవాళ నివాసం ఉంటున్న బెనిఫిషియరీ కూడా తెలుసు ఈ డబ్బు మేము ఎప్పుడు కూడా కట్టేది లేదని. కొత్తగా ఇప్పుడు వాళ్ళకి అనుగుణింది ముఖ్యమంత్రి గారు దాన్ని ఫార్ములైజ్ చేసినారు అంతే.
అంత తప్ప పెద్దగా ఒరిగింది మాత్రమే అఫీషియల్ చేశారు. కానీ ఒకటి, ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో వారు రియలిస్టిక్ గా ఎస్టిమేట్ తయారు చేస్తేనే ఈ ఇళ్ళు నిర్మాణం సాగడానికి అవకాశం ఉంది. కానీ 5 లక్షల 4 వేలు, 5 లక్షల 30 వేలు, 7 లక్షలు అంటే మాత్రం ఇళ్ళు పూర్తయ్యేది మాత్రం రెండున్నరేళ్ళలో దాదాపు 2.5 లక్షల ఇళ్ళు నిర్మాణం అవుతుందా? అవుతా నేను అనుకోవడం. ఎస్టిమేట్ కనుక మీరు ఎస్కలేట్ చేయకపోతే, పెంచకపోతే ఏ కాంట్రాక్టర్ ముందుకు రాడు. ఇలా హౌసింగ్ డిపార్ట్మెంట్ మీరు డిస్మెంటిల్ చేసినప్పుడు, హౌసింగ్ డిపార్ట్మెంట్ రద్దు చేసినప్పుడు, ఇలా ఇండ్లు కడతాం డబుల్ బెడ్రూమ్ అంటూ ఉన్నారు. దాని తర్వాత ఇందులో ఇళ్ళు దాదాపుగా ఒక 2 లక్షల 60 వేల ఇండ్లకు మీరు ఇంకా డబ్బు చెల్లించాల్సి ఉంది. ఎవరు డబ్బు చెల్లించాలి? కలెక్టర్ పర్యవేక్షణ చేస్తా అంటారు. కలెక్టర్ ఏ విధంగా, ఏ డిపార్ట్మెంట్ ద్వారా పర్యవేక్షణ చేస్తారు? కలెక్టర్ పర్యవేక్షణ ఎందుకు చెప్పారు? రాజకీయ అవినీతి నిర్మూలించడానికి గతంలో జరిగిన అవినీతి అంతా చెప్పారు, దాని గురించి మాట్లాడదాం. ఇంద్రసేన రెడ్డి గారు, డబుల్ బెడ్రూమ్ విషయంలో ఎంతవరకు సాధ్యం అవుతుందని మీరు అనుకుంటున్నారు? దాదాపు 2.5 లక్షల పైన. తర్వాత గృహ రుణ మాఫియాలు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు, అనఫీషియల్ విషయాన్ని అఫీషియల్ చేశారని చిన్నారెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ అనుకుంటే కన్స్ట్రక్షన్ చేయడం ఇబ్బంది లేదు. ఈరోజు ఈ 7 లాక్స్ సంబంధించినటువంటి బిల్డింగ్, 2 బెడ్రూమ్ అనేటువంటిది అన్ని రెడీ అయితే 4 మంత్స్లో కట్టేయచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అమౌంట్ అలొకేట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది 1.5 లాక్ రూపీస్ వాళ్ళు అవుట్ రేట్ ఇవ్వడానికి ప్రిపేర్ అయినారు. అది కూడా అడ్వాన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆ గవర్నమెంట్ అక్కడికి ఇచ్చిన తర్వాత దాన్ని యూటిలిటీ చేయాలి. యూటిలిటీ చేయకపోతే స్టేట్ గవర్నమెంట్లో ఆ ఫండ్స్ మురిగిపోతాయి. అయితే స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే దీనికి సంబంధించినటువంటి మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది బడ్జెట్లో అలొకేట్ చేయాలి. అలొకేట్ చేస్తే అది చివరి సంవత్సరంలోనైనా పూర్తి చేయొచ్చు, 2019 లోపల, అది ఇష్యూ కాదు. కానీ దానికి సంబంధించినటువంటి మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో, మన దగ్గర ఉండేటువంటి లీగల్ ప్రాబ్లమ్స్, ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, ల్యాండ్ ఎక్వైర్ చేసిన తర్వాత దానికి ప్రాసెస్ చేయాలి, కొన్ని ప్లేసెస్లో వీళ్ళు పర్మిషన్స్ ఇవ్వరు, మనకు స్టేట్ గవర్నమెంటే కాదు, గ్రీన్ అది గ్రీన్ పీస్ అనే ఇటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు అడ్డుపడుతుంటారు. కాబట్టి వీటిని అన్నిటినీ కూడా ముందు క్లియరెన్సెస్ చేసుకుంటూ పోయినట్లయితే కన్స్ట్రక్షన్, యాక్చువల్ కన్స్ట్రక్షన్ అనేది 4 నెలల్లో కట్టొచ్చు. కానీ ఆ దిశలో పోవటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనీసం కనిపించాలనేటువంటిదే ప్రజల అభిప్రాయం. కనిపించట్లేదంటారా ప్రయత్నం? ఇప్పుడు ఆ అసెంబ్లీలో డిస్కషన్స్లో అదే కదా, ఆ పొజిషన్ వాళ్ళు అడుగుతున్నది, మీరు అది చెప్తున్నారు కానీ ఆ దిశలో పోవటం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దానికి ప్రభుత్వం ప్రతిపక్షం చెప్పినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది పూర్తి చేయడం కొరకు ఈ యొక్క హర్డిల్స్ ఏవైతున్నాయో వాటిని కనుక క్లియర్ చేసినట్లయితే దే కెన్ కన్స్ట్రక్ట్. రేఖరెడ్డి గారు, 83 నుంచి 2014 దాకా చూస్తే ఎన్నిళ్ళు లెక్క, దాదాపు 43 లక్షలంతో లెక్క చెప్పారు ముఖ్యమంత్రి గారు. కానీ పేపర్ మీద కనిపిస్తుంది ఒకటి, వాస్తవంగా బయట నిర్మాణం జరిగింది ఒకటి, ఆ మొత్తం జరిగిన అవినీతి ఒకటి. సో ఇదంతా చూస్తే కనుక 90 రోజుల్లో మొత్తం ఈ వ్యవహారం అంతా బయటపెట్టి ఎవరిని వదిలిపెట్టమని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఎందుకు కాల్సి అవుతుందంటే ప్రాజెక్ట్ కొంచెం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ మొత్తం పనుల్లో మునిగిపోయారు కాంట్రాక్టర్లు, దీంట్లో ఎక్కువ మార్జిన్ ఉండదు కాబట్టి రావట్లేదని. ఈ రెండు ఎట్లా చూస్తున్నారు మీరు? వాస్తవంగానే అనిపిస్తుంది ఆ కారణం? ఇప్పుడు 45 లక్షల ఇళ్ళ లెక్క ఉన్నప్పటికీ మనం సేడ్ ఎంక్వైరీ చేసినాం, ఆ ఎంక్వైరీ ఏమైందో తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కారణం ఏం చెప్పారు, ఇంట్లో డిలే ఎందుకు అవుతున్నాయంటే సిఈడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది, అది బయటకు వచ్చేదాకా డిలే అవుతుందని మొదలు చెప్పారు. సరే, ఇప్పుడు అది పక్కదో పట్టించేసినారు, దానికి కారణాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ 3200 కోట్లు బకాయిలు మాఫీ చేస్తున్నట్టు, ఇప్పుడు చిన్నారెడ్డి గారు చెప్పినట్టు ఎవరు కూడా కట్టించుకున్నది లేదు, కట్టింది లేదు ఏ ప్రభుత్వాల్లో అయినా ఆన్ రికార్డ్గా దాన్ని వాడుకునేదానికి మాఫీ అని మాట మాట్లాడండి. అదే, మాఫీ అనే దాన్ని మీరు నిర్ద్వందంగా వాళ్ళు వాడుకున్నారు, ఎట్లాగూ కట్టేది కాదనేది. ఎందుకంటే పేపర్స్ ఇచ్చిన వాళ్ళు లేరు, శాంక్షన్స్ ఎట్లా వచ్చినా చూసినాం, చాలామంది ఉద్యోగస్తులు కూడా కానీ అప్పుడు ఎమ్మెల్యేలకు పెట్టేసి ఆఫీసర్లు కూడా పక్కకు పెట్టేసి ఎన్నికలకు ముందు ఇస్తూ పోయినారు, వాటికి లెక్కనే లేదు. ఆ సిమెంట్ ఎక్కడ పోయిందో తెలియదు. ఎన్నికల మొదలు 25 సంవత్సరాలు అడ్వాన్స్, 30 సంవత్సరాలు సిమెంట్ అడ్వాన్స్ ఇచ్చారు, మీరు స్టార్ట్ చేయండి అని చెప్పినారు గత గవర్నమెంట్లో. అది స్టార్ట్ చేసింది చేయింది లెక్క తెలియదు. ఆ తర్వాత ఆ శాంక్షన్స్ లేవన్నారు, మరి ఎక్కడ పోయింది ఆ లెక్కలే తెలియలేదు. కాకు కూడా చాలాసార్లు తప్పు పట్టింది, మరి ఆ నివేదికలు తెలుసుకుండా స్మూత్గా దాన్ని మాఫీ చేసి చాలా మూసిపారేస్తారు. అది సరే, అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు రెండవది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం కట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఎర్రవల్లిలో కట్టిన కాంట్రాక్టర్ ఎవరో చెప్పాలా? నర్సంపేటలో కట్టినటువంటి కాంట్రాక్టర్ ఎవరో చెప్పాలా? ఐడిపిఎల్ కట్టినటువంటి కాంట్రాక్టర్ ఎవరో చెప్పాలా? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి కట్టేయండి, ఎందుకు కట్టేయడంలో
ఎర్రబెల్లి యజ్ఞాగారుల సందర్భంగా ఇల్లు పోయినాయని వాళ్ళకి మాట ఇచ్చినామని లేకుంటే అక్కడ చెడపేరు రాకుండా ఉన్నారు. మీరు అక్కడ కట్టినారు బాగానే ఉంది. మీ నియోజకవర్గం నర్సంపేటలో కూడా కట్టినారు బాగానే ఉంది. ఐడిపిఎల్లో గత ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉంది. ఇది పెంచి కట్టినారు, తొందరగా కట్టినారు, డిలే అయింది కట్టినారు, బాగానే ఉంది. మరి ఊర్లలో ఎందుకు కట్టలేదు? ఎన్నికల స్ట్రాటజీ కోసం ఏమైనా వెయిట్ చేస్తే చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు పెంచకుండా మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు ఈ కాంట్రాక్టర్లతో పట్టుకొని ఏమైనా లాస్ట్ మూమెంట్లో కట్టేటువంటి ప్రయత్నం చేసి ఓటు దండుకునేటువంటి ప్రయత్నానికి డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీ అయినా శ్రీకారం చుడుతుంది. దాంట్లో వీరే దాంట్లో చంద్రశేఖర రావు గారు దాంట్లో ముందుంటారన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒకటి, లబ్ధిదారుల ఎంపికనే జరగలేదా జరిగిందా? చిన్నారెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి, అసెంబ్లీ జరిగిన దాన్ని బట్టి ఆల్రెడీ 400 ఒకసారి 1000 ఒకసారి శాంక్షన్ ఇచ్చేశామని అన్నారు. ఎమ్మెల్యేలకే తెలియకుండా శాంక్షన్ ఎట్లా, ఎమ్మెల్యేల పరిధిలో కూడా లేకుండా ఎట్లా జరిగింది? చేసిన తర్వాత మంత్రులకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు, కేవలం కలెక్టర్ విచక్షణాధికారాలతో ఆయనే సెలెక్ట్ చేయాలి, బాధ్యత కూడా ఆయనే వహించాలి. ముఖ్యమంత్రి గారు చెప్పేదాకా బాగానే ఉంది. సమీక్షలు ఎక్కడ పోయినాయి జిల్లాలో, మండల సమీక్షలు ఎక్కడ పోయినాయి? దాంట్లో ఎమ్మెల్యేలకు తెలియకుండా ఉంటుందా? ఎమ్మెల్యేలకని తెలియాలి కదా, ఎమ్మెల్యేలకు తెలియకుండా జరగదు. ఇప్పటిదాకా మొదలుపెట్టింది అయితే లేదు. కాకపోతే ఊరికి ఎన్ని వస్తాయో, అక్కడ ల్యాండ్ ఎంత అవైలబిలిటీ ఉంది, ఆ ల్యాండ్ వాళ్ళకు ఉందా లేదా, ఏ పద్ధతిలో కడుతున్నారా, క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండి చిత్తశుద్ధి ఉండి దాని అమౌంట్ నిజంగానే టైం టు టైం పెరుగుతూ పోతుంది. వాస్తవమే ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎక్స్క్లూడ్ అవుతున్న దాన్ని మీట్ అవుతే కనుక కట్టడం సాధ్యం అంటే డెఫినెట్ గా సాధ్యం అవుతుంది. టెక్నాలజీ మనకు పెరిగింది, వస్తుంది కట్టడం సాధ్యం అవుతుంది. 4000 కోట్ల గృహ రుణాలు మాఫీ తీసిన అంశాన్ని ప్రతిపక్షాలు పాజిటివ్ గా తీసుకోలేదు. రెండోది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల జాప్యం విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్తున్న కారణాన్ని కూడా సహేతుకంగా భావించట్లేదు. ఏం చెప్తారు వారు? అట్లా మాట్లాడడం వాళ్ళ సీనియర్ నాయకులు, వారు మాట్లాడడం నేను వాళ్ళ గురించి కామెంట్ చేయను. కాకపోతే అంత పెద్ద నిర్ణయం ఇప్పుడు ఎవరే కానీ మీరే వారే చెప్తున్నారు. హౌసింగ్ది పట్టా బ్యాంక్లో పెట్టింటారని పెట్టి ఇంట్లో ఉన్నారు, ఉన్న తర్వాత ఎట్లా కట్టరు వాళ్ళని, కట్టకపోవచ్చు అనుకుందాం ఒకవేళ. బ్యాంక్ నుంచి అయితే ఆ పత్రం అయితే రాదు కదా, ఇవ్వకపోతే బ్యాంక్ ఇవ్వనివ్వదు. పత్రాలు ఇవ్వకపోతే, హౌస్ పట్టా సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే బ్యాంక్ లోన్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఇల్లు కట్టుకుని ఉంటాడు ఆయన, అనుభవిస్తుండొచ్చు, బ్యాంకు వాళ్ళు జప్తు చేయకపోవచ్చు కాక. కానీ రేపు అతను అమ్మాలన్నా లేదు, రేపు ఇంకెవరికన్నా కొడుకులకు బిడ్డలకు ఇవ్వాలన్నా, రీఎక్స్చేంజ్ చేయాలన్నా, లోన్ ఇంకా ఏమైనా ఫర్దర్ తెచ్చుకోవాలన్నా, ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా ఆయనకు ఈ రిజిస్ట్రేషన్ అయితేనే, రుణమాఫీ అయిన తర్వాతనే ఈయన పేరు మీద ఇల్లు అవుతుంది. అప్పుడే కానీ ఈయన ఇల్లు అన్నట్టు ఉంటుంది. ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కానీ ఏమి ఉపయోగపడదు, ఉండడానికి ఉపయోగపడుతుంది. కానీ నాది అనేటువంటి భావం వాళ్ళతో ఉండదు. అది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి నేను ఇల్లు కట్టుకున్నా కానీ ఇల్లు నాది కాదు, బ్యాంకులో పత్రాలు ఉన్నాయి, అది పెరిగిపోతుంది అనేది భావన ఉంటుంది. వాళ్ళకు చాలా రిలీఫ్ అవుతుంది. అట్లా మనం ఈజీగా ఎవరికి ఉపయోగపడదు దీనివల్ల అని కట్టకపోకుండొచ్చు, కానీ వాళ్ళకి ఎంత రిలీఫ్ అవుతుంది అనేది మాత్రం 100% వాళ్ళకి తెలుస్తుంది. రెండవది, మీకు అందరూ తెలుసు, అన్ని స్కీమ్స్ 2.5 సంవత్సరాల్లో ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి, ఏం చేస్తున్నారు గవర్నమెంట్, అధికారులు లేకపోవడం, ఐఏఎస్ ఆఫీసర్లు నియమించకపోవడం, రకరకాల కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అటు అందరూ కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసే సందర్భాల్లో అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం వలన ఇది ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన అంగీకరించాడు. ఇది నేను అనుకున్న టైంలో నేను చేయలేకపోయినా కానీ గతంలో మాదిరిగా 45 లక్షల ఇల్లు కట్టినామని చెప్పి ఎక్కడ లెక్కలు లేవు, ఎక్కడ కట్టిన సందర్భాలు లేవు. ఇప్పుడు వీరిద్దరు కూడా ఒప్పుకోవడం జరిగింది. దయాకర్ రెడ్డి గారు కూడా సిమెంట్ ఇచ్చిండ్రు, అవి ఇచ్చిండ్రు, ఎక్కడ పోయినావో తెలియవు అని చెప్పేసి 100% అవన్నీ సమీక్షించిన తర్వాతనే ఈ డిపార్ట్మెంట్ వద్దు, అందరు ఏ డిపార్ట్మెంట్ జిల్లాలో, మా జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, కలెక్టర్ పరిధిలో ఉన్నటువంటి ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో తక్కువ పని ఉంటే ఆ డిపార్ట్మెంట్కి అప్పుడు చెప్పి ఇంజనీర్ వాళ్ళకి పనిచేయించమని చెప్పడం జరిగింది. అది ఒక మంచి ఉద్దేశంతో అప్పుడప్పుడు జరిగింది. ఒక్కొక్క రూమ్ అనేది వద్దు, కట్టిన కాడికి ఇల్లు, అన్నం పెట్టిన కాడికి నిన్న కల్పించ పెడదాం, ఉట్టి ఏదో ఒక రూమ్కి ఇచ్చి మళ్ళీ వాడు అప్పుల పాలు కావడం, అప్పులు తెచ్చుకోవడం, బయట కట్టుకోవడం అన్ని వద్దు అని చెప్పే ఉద్దేశంతో చేస్తున్నారు. అంటే అంటే కొంచెం లేట్ కావచ్చు, అంటే కొంచెం తలకి భారమైన ప్రామిస్ ఏమైనా చేసామని అనుకుంటున్నాను. ఇప్పుడు నిజంగా సాధ్యమైన 2.5 లక్షల మహబూబ్నగర్ జిల్లా అండి, 1500 ఇల్లు మాది ఆల్రెడీ రూఫ్ లెవెల్ వరకు వచ్చినాయి, 50% హౌసింగ్. ఒక నిమిషం, ఆయన చిన్న అబ్జెక్షన్ చెప్తున్నారు. మహబూబ్నగర్ లోనే ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పిపోయినటువంటి ఇల్లు ఒకటన్నా కట్టినారు, ఛాలెంజ్ చేస్తున్నా. అరే 1.5 ఇయరా కదా అంటున్నా నేను, వీరన్నపేటకు వచ్చి చెప్పిపోయా, బస్ స్టాండ్ వెనక్కి వచ్చి చెప్పిపోయాడు కదా, ఇప్పుడు కట్టినరా చెప్పన్న. నేను మాట్లాడింది కదా, మీరు మధ్యలో బ్రేక్ లో నేను కార్ లో ఫోటోలు తెప్పిస్తా, కట్టినట్టు 100% మీరు కట్టలేదు కదా,
అలంపూర్ జిల్లా కదా ఆమెది ఇప్పుడు గద్వాల జోగులాంబ జిల్లా కనుక ఆ రెండు కాన్స్టిట్యూన్సీ లో లేదని అనుకుంటూ వచ్చామె ఇన్ఫర్మేషన్ ఉండదు నా నియోజకవర్గంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అవ్వలేదు అని చెప్తున్నా కదా ఇప్పుడు ఆమె జిల్లా వేరైపోయింది కనుక జోగులాంబ జిల్లాలో కట్టలేదని ఆమె అనిడొచ్చు కానీ మా పాత మామనార్ జిల్లా అంటేనే నేను చెప్తుంటిమి అయినా మాట్లాడడానికి అవకాశం రాలేదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు కనుక మాకు రాలేదు చెప్పడానికి ఈ రోజు నా నియోజకవర్గంలో దాదాపు 1400-1500 ఇళ్లలో 50% స్లాబ్ లైనింగ్ రిమైనింగ్ 50% రూఫ్ లెవెల్ వరకు వచ్చినాయి అన్ని కూడా మహబూబ్నగర్ మెయిన్ రోడ్ హైవే మీద ఆగితే కనిపిస్తాయి క్రిస్టియన్ పల్లి కాడ కొంచెం వెనక చూస్తే కనిపిస్తాయి కట్టాలి 1400 అయితే అంటే 400 శాంక్షన్ ఇచ్చినట్టు మాకు తెలుసు కానీ దీనికి నిబంధనలు ఎట్లున్నాయంటే ఎవరికైతే ఇంటి స్థలం ఉంటుందో అక్కడ కట్టుకోవడానికి అవకాశం లేదు గతంలో మాదిరిగా మీరు అన్ని గ్రూప్ ఆఫ్ హౌసెస్ కట్టాలి అంటే 25-30 కనీసం ఉండాలి ఆ ప్రకారంగా ల్యాండ్స్ కూడా అవైలబుల్ అన్నకు కరెక్ట్ గా వాళ్ళు పోయిన కలెక్టర్ గారు కానీ ఇప్పుడు చెప్పినట్టున్నారు ఫస్ట్ విడతగా ఏం చేశారంటే 400 లో మిగతా రిమైనింగ్ 1000 కూడా ఆర్డర్స్ వచ్చినాయి సెలెక్ట్ చేయమని ఫస్ట్ 400 ఏ గ్రామాలలో గవర్నమెంట్ ప్లేస్ ఉంటుందో సామూహికంగా కట్టదు ఫస్ట్ అండ్ ఒక ఇన్ఫర్మేషన్ ఉందా ఎమ్మెల్యే గారు మొత్తం ఓవరాల్ గా ఎన్ని ఇళ్ళు ఇప్పటి వరకు లాంచ్ అయ్యాయి ఎన్ని పూర్తి అయ్యాయి అని ఒక ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రి అసెంబ్లీ ఏదైతే చెప్పిండో దాని ప్రకారం గ్యారంటీ గా ఇంచుమించు అన్ని కడతారు ప్రతి నియోజకవర్గంలో మినిమం 5000 ఇళ్ళ వరకు గ్యారంటీ కడతారని నమ్మకం అయితే ఉంది మా నియోజకవర్గం 1500 కట్టినాం నియోజకవర్గంలో మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే 1500 అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారు మా నియోజకవర్గంలో ఏం లేదన్నారు మా నియోజకవర్గంలో ఒక్క ఇల్లు లేదు డిగ్యాన గారు ఏమన్నారు ఓన్లీ సీఎం కాన్సిస్ట్ కట్టి ఎక్కడ కట్టలేదన్నారు నేను చూసి తీసుకుపోయి చూపిస్తాను ఓపెనింగ్ అంటే ఆవిడ క్యాష్ లెస్ సిద్ధిపేటకైనా డబుల్ సిద్ధిపేటకైనా మెడికల్ ఇంజనీర్ గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు సొంతంగా ఎమ్మెల్యే వచ్చి ప్రజలను మోటివేట్ చేసి చేసే అంశం అది ఇప్పుడు సిద్దిపేటలో ఏమైతే చేస్తుండో మౌలికమైన ప్రశ్న ఉంది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ 150,000-160,000 ఇస్తా ఉంది ఇయర్ బై ఇయర్ ఇస్తుంది ఒకేసారి ఇవ్వదు నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఇయర్ కట్టకపోతే యుఎల్సి లేకపోతే ఉన్నాయా ఎనికిపోయినాయా సెకండ్ ఇయర్ కట్టకపోతే ఉన్నాయా ఎనికిపోయినాయా ఆ ఎనికిపోతే మళ్ళీ ఒకేసారి తెప్పించుకోవడం సాధ్యం కాదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదొకటి రెండోది ముఖ్యమంత్రి గారు 90 రోజుల్లో దోషులను తెలుస్తామన్నారు దేని విషయంలో ఒక సెకండ్ అవ్వదు నేను తప్పు పడతలేను మౌలికమైన ప్రశ్న అడుగుతున్నా 90 రోజుల్లో దోషులను తెలుస్తామన్నారు 3,260 కోట్లు రద్దు చేసిన తర్వాత నీకు దోషులు ఎక్కడ దొరుకుతారు ఇంకా దోషులు ఎక్కడ దొరుకుతారు ఒకటి లబ్ధిదారులు కట్టాల్సిన డబ్బు నాకు రూపాయి కట్టక్కర్లేదు దాన్ని మాఫీ చేశాను రెండు అవకతవకలు వేరే ఇష్యూ కదా ఎవరెవరు ఎంత తినేసారు ప్రజాప్రతినిధి దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర మొత్తం వీళ్ళందరూ కరెక్ట్ ఇక్కడ రద్దు అయిపోతే అమౌంట్ దాంట్లో ఫిక్స్ అయిపోతుంది కదా ఇక్కడ ఒకటి మీరు ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది లబ్ధిదారుడే లేడు బినామీ పెర్మిట్ తీసుకున్నాడు నువ్వు రద్దు చేసి ఎవరికి లాభం అయింది ఇప్పుడు సపోజ్ మందరలో 9 లక్షల అనర్హులకి ఎట్లా వెళ్ళాయో అదే మీరు చెప్పే ఎగ్జాంపుల్ అదేనే ఇప్పుడు లబ్ధిదారులు లేకుండానే ఇల్లు చాలా మంది నాయకులు తీసుకున్నారు అనేది ఆరోపణ వాస్తవం కూడా ఉంది కొన్ని చోట్ల మరి అవి ఇప్పుడు నువ్వు రద్దు చేసినప్పుడు దాని మీద నీకు ఆరోపణ నిలవదు కదా మీ పాయింట్ చెప్పేకి మీరు చెప్పారు ముందు మనం ముఖ్యమైనటువంటి వాళ్ళం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం ప్రజలకి తప్పుడు సంకేతం పోవద్దు గతంలో వ్యాంబే స్కీమ్ కింద కట్టించినటువంటి ఇండ్లకి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చినారు మొత్తం వాళ్ళకు పవర్ ఆఫ్ ఇది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైతే బ్యాంకులకి లోన్ తీసుకున్న తర్వాత పే చేయలేదో బ్యాంకులు వాళ్ళకు నోటీసులు ఇచ్చినాయి నోటీసులు ఇచ్చిన తర్వాత కబ్జా చేసుకుంటామని వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ 1 టైం సెటిల్మెంట్ కింద పోయి మొత్తం పే చేసి వాళ్ళ ఇండ్లు వాళ్ళు తీసుకున్నారు
కాబట్టి వాళ్ళు కట్టటం లేదు లేకపోతే ఇది కట్టన అవసరం లేదనేటువంటి ఇంప్రెషన్ పోవటం వలన చేసిండ్రు అనేటువంటిది అది సరైనటువంటిది కాదు. నేను ఇంద్రమైల గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇంత క్లియర్ గా ఇంత క్లారిటీగా ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత కూడా మరి దాని మీద ఇంకా ఆశించకుండా లక్ష్మణ్ గారు వాళ్ళ బీజేపీ మన లక్ష్మణ్ గారు మాట్లాడారు. రాజీవ్ స్వగృహంలో కూడా కట్టినటువంటి వాళ్ళు బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మాఫ్ చేయాలన్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించారు. రాజీవ్ గృహకల్ప స్వగృహ రెండు మూడు చెప్పారు అయితే దానిలో కూడా ఇమ్మీడియట్ గా ఒక పార్టీ అనేది చూడకుండా సరే ఏదో అయిందైంది వాళ్ళు కూడా బీదోళ్ళే కదా చేస్తామని చెప్పడం జరిగింది. దానికి కూడా హర్షించకుండా ఈ రోజు ఏ రుణ మాఫీ ఏంటి బ్యాంకులో ఉన్నటువంటివి నువ్వు లోనే తీసుకోకుండా దాకరెడ్డి గారు ఏమంటారంటే లోనే తీసుకోలేదు అసలు పేపర్లు ఇవ్వలేదు ఎమ్మెల్యే అది వేరే అంశం. పేపర్లు తీసుకోకుండా బ్యాంకులకు కుదబెట్టకుండా ఎమ్మెల్యేలు ఎవరు చెప్తే వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చినట్టువి అది వేరే లెక్క. అది బ్యాంక్ లో లోన్ తీసుకునేటివి బ్యాంక్ లోన్ తీసుకుని 40% బ్యాంక్ లోను 30% సబ్సిడీ రిమైనింగ్ వాళ్ళ కంట్రిబ్యూషన్ 20% కట్టి సబ్సిడీ తీసుకున్న తర్వాత ఈ 40% ఏదైతే బ్యాంకులు తీసుకున్నారో బ్యాంకుల్లో తీసుకున్నటువంటి రుణాలు ఈ రోజు మాఫ్ అయినట్టు వీళ్ళంతా మధ్యలో దొంగలు తీసుకున్న రుణాలు మాఫ్ కాలేదు అసలు ఇన్ని రోజులు అసలు ఈ గవర్నమెంట్ ఉంది ఎవరుండ్రి ఎవరున్నారు వాళ్ళు చేసి తప్పు ఆ గవర్నమెంట్ లో వాళ్ళు చేసిండ్రు వాళ్ళు ఆ రోజు ఏం మాట్లాడలేదు. భారీ అవినీతి జరిగింది అప్పుడు ప్రభుత్వమే విచారణ చేసింది 500 మంది అరెస్ట్ చేసింది మిగతా వాళ్ళు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే కాంగ్రెస్ అధికారంలో 17 భారీ అవినీతి జరిగింది అంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దాని తర్వాత మీకు సాచ్యురేషన్ అనే పద్ధతి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగినది. మీకు గ్రామాల్ని అంటే ప్రతి మండలంలో ఉండేటువంటి గ్రామాల్ని 3 భాగాలుగా విభజించి ఇందిరమ్మ ఫేజ్ 1 ఇందిరమ్మ ఫేజ్ 2 ఇందిరమ్మ ఫేజ్ 3 అని మొత్తం అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ పార్టీలతో అంటే ఎవరు అభ్యంతరం లేకుండా ఎవరు ముందుకొచ్చి ఇల్లు కట్టుకుంటామన్న కూడా వాళ్ళ కనుక ఇంటి స్థలం ఉంటే అందరికి ఇల్లు ఇవ్వడం జరిగినది. దయకరెడ్డి గారు చెప్పినట్టుగా కొన్ని తప్పులు జరిగినాయి. అర్హుల అనర్హుల అనే పాయింట్ ఇప్పుడు కేవలం ఒక మంత్ ని నియోజకవర్గమే తీసుకుంటే 9 లక్షల లెక్క చెప్పారు ముఖ్యమంత్రి గారు. అందులో అనర్హులకి వాళ్ళకి కేటాయించింది. ఎస్ ఎస్ అంటే వాస్తవంగా వారు చెప్తుంది ఏమంటే మీకు 194,000 ఇండ్లు మాత్రమే అంటే కట్టినటువంటి కొన్ని లక్షల ఇండ్లలో 149,000 మాత్రమే అనర్హులు పోయినటువంటి మాట వారు చెప్తారు. ఎంక్వైరీ తర్వాత చెప్పడం జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళపైన చర్య తీసుకోవడం మేము సిద్ధపడతా ఉన్నాం. రికవరీ కూడా చేసినాం అనేటువంటి మాట చెప్పినారు. ఒక దాదాపు 500 మంది హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళపైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. అంటే ముఖ్యమంత్రి గారు దయకరెడ్డి గారు చెప్పినట్టుగా 30 రోజుల్లో కాంగ్రెస్ ఇబ్బంది పడిందా మళ్ళీ మీ సీఎల్పీ తీరుపై కొంత మీరు ఏదో అసంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ హౌస్ మీరే ప్రస్తావిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి పై చేసి సాధించారు. మీరేమో ముఖ్యమంత్రి గారు సీఎల్పీ లీడర్ భోజనాలు అలాగే మరే కార్యక్రమం జరిగిందని కొంచెం అసంతృప్తి ఉన్నమాట. అది అసంతృప్తి లేదు కానీ ఇంకా జానారెడ్డి గారి వ్యవహార శైలి అందుకని మేము వ్యవహార శైలి మీద ఇబ్బందిగా ఉంది. వ్యవహార శైలి ఆ మాదిరి ఉంటుంది. అంటే వారు ప్రతిపక్షం అంటే కాలు దువ్వేటువంటి ప్రయత్నం వారు ఎప్పుడు కూడా చేయరు. సపోజ్ ఇప్పుడు చిన్నారెడ్డి గారు జానారెడ్డి గారు అట్లా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా అట్లా అనుకోవట్లేదు కదా, ఖచ్చితంగా పై చేసి సాధించాలి. ఇక్కడ ఒక్క విషయం ముఖ్యమంత్రి గారు పదే పదే ఏం చెప్తా ఉన్నారు, నేను ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడానికి 17,000 కోట్ల రూపాయలు నేను ఇప్పుడు రెడీగా పెట్టుకున్నాను చెప్తున్నాను. నిధులు సమీకరించి పెట్టుకున్నాను అది నేను చెప్తా శుద్ధాబద్ధం అని శుద్ధాబద్ధం. మీకు నిజంగా ఆ చిత్తశుద్ధి ఉంటే మీకు రుణమాఫీ ఎందుకు ఒక్క విడతలో చేయరు మీరు 17,000 కోట్లు 4 పర్యాయాలు ఎందుకు 17,000 కోట్లు నీకు రెడీగా ఉంటే ఇప్పటివరకు ఎవరన్నా ఒకే విడతలో 8,000 కోట్లు రుణమాఫీ చేశారా అని అడిగారు ముఖ్యమంత్రి. ఇది ఒక విడతకు సంబంధించి హౌసింగ్ 100% అన్న ఆర్టీఐ యాక్ట్ కింద అబద్ధం చెప్పారు. హాఫ్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ దానికి హౌసింగ్ నుంచి సెపరేట్ అమౌంట్ తీయడం జరిగింది. హార్డ్ కోర్ నుంచి కూడా లోన్ తీసుకురావడం జరిగింది.
సరే గవర్నమెంట్ డబ్బులు కూడా సెపరేట్ పెట్టడం జరిగింది గ్యారెంటీ అవి అవి రైతుకి వచ్చు కదా రైతుకి రుణం వస్తుంది యుఎల్సి టైం టు టైం ఇవ్వాలా కన్స్ట్రక్షన్ రూపాయలా శాంక్షన్స్ ఇప్పుడే వాగవు శాంక్షన్స్ ఉన్నాయి తర్వాత గవర్నమెంట్ డబ్బు కూడా బడ్జెట్ లోకి సెపరేట్ అలోకేట్ చేసింది అమౌంట్ రిజర్వ్ చేయడం జరిగింది కాకపోతే అన్న చిన్నారెడ్డి గారు చెప్పిన దానిలో ఒకటి నిజం ఉంది కాస్ట్ అనేది ఇంకా పెరిగిపోయింది పెరిగినందుకు కాంట్రాక్టర్స్ ముందుకు రాకపోవడం అనేది అది వాస్తవం అది వాస్తవం దానికి మళ్ళీ గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తది నెక్స్ట్ కొంచెం పెంచడానికి ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి విలేజ్ వైజ్ గా కాంట్రాక్టర్కి వెళ్ళండి మేము ఏ విలేజ్ లో ఒక 20 ఇల్లు కడతాం అనుకో ఆ విలేజ్ లో ఈఎండి తక్కువ పెట్టి ఆ ఊర్లో చేస్తే ఆ ఎమ్మెల్యే కొంతమంది మేస్త్రీలు వాళ్ళని ప్రొవైడ్ చేసి వాళ్ళని టెండర్ షేప్ చేయడానికి అవకాశం ఉంది వారాల సినిమాస్ కూడా ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఇల్లు లేస్తే ఇల్లు కనిపిస్తే ఇప్పుడు పిసీసీ ప్రెసిడెంట్ ఆస్తికుంది రాలేదు ఆ నియోజకవర్గంలో ఎట్లా వచ్చారు ఇప్పుడు పిసీసీ ప్రెసిడెంట్ ఉన్నాయన అప్పుడు గతంలో హౌసింగ్ మినిస్టర్ ఉండి వారి హయాంలోనే ఇన్ని జరిగినాయి దాకరెడ్డి గారు ఆయన భయపెట్టారు 90 రోజుల్లో ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం బయటపడితే ఆ పేర్లు బయటకు వస్తాయి చిన్న బ్రేక్ తీసుకుందాం లైవ్ షోలో బ్రేక్ తీసుకుందాం బ్యాక్ టు లైవ్ షో ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయంతో 130 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడిన చరిత్ర ప్రపంచంలోనే మొదటిసారి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు దీనికి బాధ్యతగా రాజీనామా చేయాలని అడుగుతున్నారు ఇంద్రసేనారెడ్డి గారు ప్రధానమంత్రిని రాహుల్ గాంధీ మమతా బెనర్జీ ఇద్దరు కూడా ఒకేడే రాహుల్ గాంధీకి ఎంత తొందరగా ఈ ప్రభుత్వం పడిపోతే అంత తొందరగా ఆల్టర్నేటివ్గా నేనే వస్తాననేటువంటి ఆశతో ఆయన మాట్లాడుతున్నాడు అసలు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక స్కీము ఏదన్నా చెప్పినప్పుడు దాని ఫైనల్ రిజల్ట్ ఫలానా రోజు లోపల ఇబ్బందులు ఉంటే దీని తర్వాత రిజల్ట్ వస్తుందని చెప్పి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఈ లోపల ఇంకెందుకు కాలేదు ఇంకెందుకు కాలేదని అంటే వెనకటికి ఒక నల్గొండలో ఫ్రెండ్స్ ఉన్నారు రియల్ దీంట్లో ఏందేనంటే ఒక ఫ్రెండ్ ఎప్పుడు అవతలు అన్నీ నువ్వు చేదగాను నేను దద్దమ్మవు నీకు ఇంపార్టెంట్ అని అనేవాడు అన్న తర్వాత నీకు ఎవడరా పిల్లని ఇస్తాడు అని అంటే తర్వాత వాడేవాడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకోగానే అయిపోయినాదిరా పెళ్లి చేసుకోగానే అయిపోయిన తర్వాత ఐటనే సతాయించా ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా అది బయటికి వెళ్తాదిరా బుడ్డు పోయింది అనేటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఒక స్కీమ్ తీసుకున్నప్పుడు ఆ స్కీమ్ ఫలానా రోజు లోపల అవుతుంది అని చెప్పి చెప్పిన తర్వాత దాని కొరకు వెయిట్ చేయకుండానే ముందే నెగిటివ్గా మాట్లాడటం అని అంటే చూడు ప్రజలు వెయిట్ చేస్తున్నారు దాదాపు 50 రోజులు పూర్తయిపోతుందండి సార్ అవును సో తర్వాత కూడా ఇంకా ఆంక్షలు కొనసాగుతాయండి నేను అనేది ఆంక్షలు కొనసాగుతాయా ఆంక్షలు ఇంకో రకంగా చేస్తారా లేదా ప్రజల్ని ఎట్లా చేస్తారా అనేటువంటి ఆ మాత్రం నువ్వు ఓపిక లేదా నీకు 60 ఏళ్ళు ప్రజలు ఓపిక పెట్టినటువంటి వాళ్ళు మిమ్మల్ని చూసినటువంటి వాళ్ళు నువ్వు 60 రోజులు కూడా చూడటానికి ప్రిపేర్లో మేము ప్రజలకు ముందే చెప్పినాం ఇబ్బంది ఉంటుంది ఈ ఇబ్బందిని మీరంటే ప్రజలందరూ కూడా దానికి ప్రిపేర్ అయి ఉన్నారు ప్రజలందరూ కూడా ఈరోజు మోడీ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెల్కమ్ చేస్తున్నారు సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలల్లో ఏందనంటే వాళ్ళకేం కావాలి రెచ్చిపోవాలి అక్కడ పోయి ఇక్కడ పోయి రెచ్చగొట్టాలి రెచ్చగొట్టి తిరగబడాలి తిరగబడి గవర్నమెంట్ మీద చెడ్డ పేరు రావాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ ప్రజలు ఈ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కానీ లేకపోతే మమతా బెనర్జీ కానీ వీళ్ళు చెప్పినటువంటి మాటలను నమ్మటానికి సిద్ధంగా లేరు రేఖరెడ్డి గారు అవినీతి ఆరోపణలు చేసిన తర్వాత నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రధానికి ఉందా లేదా పాయింట్ నెంబర్ 1 చేయలేదు కాబట్టి ఆయన మొహం చాటేస్తున్నారు కాబట్టి రాజీనామా చేయాలి ఈ అంశం మీదనే రాజీనామా చేయాలి ఆ అంశం మీదనే రాజీనామా చేయాలని డిమాండ్ని ఎట్లా చూస్తారు అంటే దేంట్లో మొహం చాటేస్తున్నారు అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రధాని చెప్పకుండా రివర్స్లో ఆయన మీద ఎంగెంగా మాట్లాడారని రాహుల్ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఇంకో ప్రధాని చేస్తేనో ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు చేస్తేనో స్పందించడం అనేది ఆనవాయితీ అంతకంటే కింది స్థాయిలు చేసినప్పుడు కింది స్థాయిలు మస్తు స్పందిస్తారు అంత ఆ హుందాతనం ఉండాల్సిన బాధ్యత ఉంది రెండవది ఇక్కడ నోటు రద్దు విషయంలో ఒక భారీ నిర్ణయం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు దానివల్ల రిపర్కషన్స్ ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి తెలంగాణ అసోసియేషన్ 14 ఏళ్ళు జరిగింది ఓ నిర్ణయం తీసుకున్నారు జనం వదిలిపెట్టలేదు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది
రెండు నిర్ణయాలు కలిసేదానికి 14 సంవత్సరాలు పట్టినప్పటికీ ఆ నిర్ణయం ఇంప్లిమెంట్ అయిన తర్వాత కూడా రిపర్కషన్స్ కొన్ని ఉన్నాయి, ఇబ్బందులు కొన్ని వచ్చాయి, అవన్నీ సర్దుబాటు ఇప్పుడు ఇప్పుడు అవుతా ఉన్నాయి, మనం కలారు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నోటు రద్దు విషయంలో కూడా ఇబ్బంది ఎవరికి ఎక్కువ అవుతా ఉంది అది ఇక్కడ మనం ఆలోచించాలి. సామాన్యుల్లో వ్యవసాయదారుల్లో కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి మాత్రమే జరుగుతున్నటువంటి ఇబ్బంది ఇది. ఆ ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం ప్రభుత్వం ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు చేయాలి. అయితే 50 రోజుల తర్వాత 50 రోజుల వరకు ఈ కష్టాలు ఉంటాయి, 50 రోజుల తర్వాత కష్టాలు తగ్గుతూ పోతాయి అనేటువంటి, 50 రోజుల తర్వాత పోతాయి అంటే మీ దగ్గర ఏమైనా మంత్రధారణ తగ్గుతూ పోతాయి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇప్పుడు మనమే మామూలుగా మనం ఆలోచన చేద్దాం, మనం ఈ 50 రోజులు మన ఖర్చులు తగ్గినాయా లేదా చెప్పండి, తగ్గినాయా లేదా? సామాన్యుడి ఖర్చులు తగ్గినాయి. ఆ తగ్గించుకోవడంలో ఆలోచన విధానం పెరిగిందా లేదా? ఆ ఆలోచన పెరగడంతో వాడకం కూడా తగ్గింది. డిజిటలైజేషన్ అయితే ఒకటి, ఇక్కడ ఈ డిజిటలైజేషన్ కానీ ఈ మానిటరింగ్ కానీ మొదలు చేస్తూ మనకి కారణం ఏం చెప్తున్నాను, ఈ ప్రకటన మొదలై చేసి ఉంటే అందరు సర్దుకునేవాళ్ళు, ఎస్ ఆ ప్రకటన చేయదు కానీ డిజిటలైజేషన్ వైపు కార్డుల వైపు ఈ పేటిఎంల వైపు మళ్ళిచ్చి అదే దాన్నే పెద్ద స్కామ్ అంటారు. అదే మళ్ళిచ్చి పేటిఎం అంటే పేటు మోడీ అన్నారు, లేకపోతే మొత్తం విసాకి మాస్టర్ కార్డులకి కార్పొరేట్ వర్గాలకి ఇవన్నీ మొదలు చేస్తూ ఇవన్నీ చేయమని ఆ వైపుగా భారతదేశాన్ని తీసుకుపోవాలనేటువంటి చేస్తూ ఈ ప్రకటన వచ్చింటే ఒక 6 నెలల తర్వాత అనేది బాగుండదు అనేది కొంతమంది అభిప్రాయం మాలాంటి వాళ్ళకు. కానీ ఆ అభిప్రాయానికి భిన్నంగా వాళ్ళకున్న సమాచారం ఏదో ప్రధానమంత్రి ఇస్తారని మనకు తెలియదు. ఆ రకంగా చేస్తే జరిగే నష్టాలు లాభాలు బేరీ చేసుకోకుండా జరిగిండవు. కాబట్టి 50 రోజులు అయిపోతా ఉంది, 50 రోజులు అయిపోతా ఉంది. నిన్న కూడా ప్రధానమంత్రి గారు కూర్చున్నారు, ఈ 50 రోజుల్లో వచ్చినటువంటి హర్డల్స్ రిపర్కేషన్స్ మీద రేపటి నుంచి ఎల్లుండి నుంచి దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ప్రధానమంత్రి గారికి ఉంటది. రాహుల్ గాంధీ గారిని బీజేపీ వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి వారి అపరిపక్వత గురించే మళ్ళీ మాట్లాడుతుంది. సో అక్కడ రాహుల్ గాంధీ ఫెయిల్ అవుతున్నారా? రెండో, దీన్ని మొదటి మీరు ఎందుకు పెద్ద స్కామ్ అనో, భారీ కుంభకోణమనో, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణమనో ఎందుకు చెప్తున్నారు? రాహుల్ గాంధీ గారు నిన్న ఆపోజిషన్ పార్టీస్ మీటింగ్ ఒకటి ఢిల్లీలో చేయడం జరిగింది. అండ్ ఐ థింక్ యూ ఫెయిల్డ్ మొత్తం అందరినీ కలుపుకోవడం, కొందరు రాలేదు అంటే ఇంకా ఆ పరిస్థితి రాలేదు. చాలా వరకు కూడా వచ్చారు, వచ్చిన తర్వాత వారు ఒకటే మాట అన్నారు, ప్రధానమంత్రి గారు తీసుకునేటువంటి అవినీతి వ్యతిరేక చర్యలకు మేమందరం మద్దతు తెలుపుతున్నమాట. వారు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వారు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇది అంటే పెద్ద నోట్ల రద్దు చర్య అంటే మీకు నల్లధనాన్ని రద్దు చేయడానికి ఉగ్రవాదులకు డబ్బు అందించేటువంటి విషయం కానీ వీటన్నిటికీ మంచి అవినీతి రహితంగా మనం ముందుకు పోవడానికి మంచిదన్న మాట చెప్పినారు. కానీ దాని తర్వాత తీసుకునే చర్యల వల్ల ఇప్పుడు దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా సామాన్యులు బాగా ఇబ్బంది పడుతున్నారు, మధ్యతరగతి కుటుంబీకులు బాగా ఇబ్బంది పడుతున్నారు, రైతాంగం బాగా ఇబ్బంది పడుతుంది, పెళ్లిళ్ళు ఇంకేదైనా ఫంక్షన్స్ ఉంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే కాకుండా ఇవాళ మీకు శేఖర్ రెడ్డి అనే చెన్నైలో దొరికినటువంటి వ్యక్తి కానీ, రామ్మోహన్ చీఫ్ సెక్రటరీ తమిళనాడులో దొరికినటువంటి వ్యక్తి కానీ, లేకపోతే ఇంకొక అతను గుజరాత్లో కొన్ని పేర్లు ఉన్నాయి, అలాంటి పెద్దవాళ్లతో 2000 నోట్లు కొత్త నోట్లు మీకు రిజర్వ్ బ్యాంక్ కూడా పోకుండా ముద్రణాలయం నుంచి నేరుగా వాళ్ళ ఇంట్లో పోతా ఉంటే మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇంత గొప్ప ప్రధానమంత్రి ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయగలుగుతూ ఉన్నాడు? ఇదో గొప్ప అవినీతి అనేటువంటి విషయం ప్రజల్లో ఈరోజు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి గారే పదే పదే చెప్పినారు 50 రోజుల సమయం ఇవ్వండి, అన్ని కుదుట పడతాయని. 50 రోజులు నిన్నటితో అయిపోయినది, మళ్ళీ 50 రోజుల్లో ఏమి జరగలేదు. ఇంకా మీకు ఏటీఎం దగ్గర క్యూలు ఉన్నాయి, బ్యాంకుల దగ్గర క్యూలు ఉన్నాయి. ఇప్పుడు దయగరెడ్డి గారు అన్నట్టు ప్రతిపక్షాలందరినీ కలుపుకుని రాహుల్ గాంధీ గారు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికిప్పుడు ప్రధాని మోదీని దించేయాలి అన్న ఆలోచన మమతా బెనర్జీ రాహుల్ గాంధీ కలిసి చేస్తున్నారా? లే, ప్రధానంగా మమతా బెనర్జీ ఆమె క్యారెక్టర్ కూడా మనకు తెలుసు. అంటే ఇలా ఒక హవాయి చెప్పులు, ఒక ఖాదీ చీర కట్టుకొని పోయేటువంటి వ్యక్తి, బీద జనం పక్షాన ఉండేటువంటి వ్యక్తి, డే 1 నుంచి ఆపోజ్ చేసింది. ఇంకా రాహుల్ గాంధీ గారు కన్నా ఈ నిర్ణయం మంచిదనే మాట అన్నారు, కానీ ఆ రోజు నుంచి కూడా అనలేదు. అలాంటి వ్యక్తులు అంటే కొన్ని తర్వాత జరిగిన సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది, కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు అనే మాట మాత్రం తప్పకుండా వస్తా ఉంది. ఎట్లా చూస్తున్నారు, ప్రధాని రాజీనామా చేయాలా కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నట్టు, మమతా బెనర్జీ గారు అడుగుతున్నట్టు? అట్లా రాజీనామా చేసిన అవసరం లేదు, దాన్ని ఇప్పుడు నిరంతరం కొనసాగే ప్రక్రియ అది, దీంతో ఆగలేదు. నెక్స్ట్ ఇప్పుడు బినామీలో రావడం జరిగింది, నెక్స్ట్ ఇంకా రకరకాలుగా అంటే ధనవంతుల గురించి పూర్తి బ్లాక్ మనీ లోపల పెట్టుకున్నటువంటి వాళ్ళ గురించి చేసిన ప్రక్రియని ప్రజలు కూడా గమనించారు. ఇన్ని వేల కోట్లలో ఇతర దేశాల్లో రద్దు కాగానే 4 రోజుల్లో ఉద్యోగం వచ్చేదాన్ని వెలిగిపోయింది. మరి ఇంతమంది ఎక్కడైనా కానీ ప్రజలు వ్యతిరేకత వాళ్ళు నిర్ణయించుకున్నారు. మనం లైన్లో క్యూ నిలబడేటోళ్ళు కూడా ఒక గంట సేపు నిలబడడం ఏమైందిలే అనే ఇబ్బందులు పడదాం, కానీ అంతిమంగా ఎక్కడో దగ్గర లాభం జరుగుతున్న నమ్మకం విశ్వాసం ప్రజల్లో కూడా ఉంది. ఇంకా కొంతకాలమైనా ఉంటాయంటారు ప్రజలు, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు
ఖచ్చితంగా మళ్ళీ కొత్త నోట్లు రావాలి అందుబాటులోకి రావాలి ఇవన్నీ కొత్త కొత్త అంశాలు మళ్ళీ బయటకు వచ్చినప్పుడు దీంతో ఆగదు రోడ్ల రద్దుతో ఆగితే మాత్రం ప్రజలు ఆసానం కూడా అవుతారు నెక్స్ట్ కూడా కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తే అప్పుడు ఇప్పుడు బినామీలు రావడం జరిగింది కొంత వాళ్ళకు విశ్వాసం వచ్చింది ఓ ఇది మన గురించే కాదు రేపు ఫ్యూచర్ లో బాగా ధనవంతుల గురించి అనేటువంటి అంశం రావడం జరిగింది కనుక మరి ప్రతిపక్ష నాయకుడు కనుక వారు వాళ్ళు అనాల ఎవరు కూడా అనకపోతే కూడా గవర్నమెంట్ ఏకపక్షంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రాహుల్ గాంధీ గారు కూడా కొత్త రకాల అవినీతి రాహుల్ గాంధీ గారు కూడా ఫస్ట్ కరెక్ట్ అన్నారు తర్వాత ప్రజల అవసరాలు ప్రజల ఇబ్బంది పడేది చూసి అరే నిజంగా కూడా లైన్లో నిలబడుతున్నారు కష్టాలు పడుతున్నారు పెళ్లిళ్ళకి డబ్బులు వస్తున్నారు అంటే వీళ్ళు ఒకటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు రద్దు మంచిదే కానీ ఇమ్మీడియట్ గా డబ్బు అందుబాటులో చేయనందుకు ఏమైందంటే ప్రజలలో కూడా కోపం ఉంది మెయిన్ గా బ్యాంకర్లతో ఉంది బ్యాంకర్ లాబీ ఏదో పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది ప్రభుత్వానికి ఇక్కడ చూడండి మా నియోజకవర్గంలో కట్టినటువంటి ఇండ్లు ఇక్కడ అన్ని ఉన్నాయి మా అన్నను చూడవండి ఈడ కట్టలేదు ఓన్లీ ఈడ కట్టింది అంటే చూడండి దాదాపు నియోజకవర్గాలకు రావట్లేదు అధికార పార్టీ ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ సీఎం దగ్గర మాత్రమే కట్టలేదు శ్రీనివాస్ గౌడ్ గారికి ఉద్యమ సమయంలో ఇస్తాన్న మంత్రి పదవి శ్రీనివాస్ గౌడ్ గారికి ఉద్యమ సమయంలో ఓపెన్ గా మంత్రి అని చెప్పినటువంటి వ్యక్తి ఇవ్వనందుకు కంపెనీ ఇచ్చిండొచ్చు అంతేగా సబ్జెక్ట్ మళ్ళీ పక్కన పోయింది ఇంతకుముందు చెన్నారెడ్డి గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టే ఈరోజు ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర రేడ్ చేశారు ఆర్బీఐలో ఉన్నటువంటి ఆఫీసర్స్ని అరెస్ట్ చేసినారు తర్వాత ప్రికాషనరీ మెజర్స్ తీసుకోలేదని కాదు లేదా క్యాష్ లెస్ గురించి అంతకుముందు మాట్లాడలేదని కాదు బ్యాంక్ వాళ్ళని అడిగినట్లయితే గత సంవత్సరం నుండి ఈ యొక్క పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ ప్రమోట్ చేయండి దాని కొరకు స్పెషల్ క్యాంప్స్ పెట్టండి అనేటువంటి దీంతో వర్కౌట్ చేస్తూ వచ్చినారు కాబట్టి ఈ రోజు తర్వాత వీళ్ళు ఏంటిదనంటే కరప్షన్ ఈ రోజు శారదా కుంభకోణం గురించి కానీ లేకపోతే గతంలో జరిగినటువంటి కుంభకోణాలు ఇవన్నీ కూడా పెట్టుకొని ఈ రోజు ఏమి లేకుండా మాట్లాడటం అని అంటే ఇదే గాని దాన్ని అన్ని అంశాలు కూడా అట్లా చూడాలి మా ప్రభుత్వం చేసే స్కీమ్ లో కూడా ఒక గొప్ప నిర్ణయాన్ని మొట్టమొదటి ముఖ్యమంత్రి అప్పుడే చెప్పాను ఆరు